బ్రాహ్మణ్యం కులం ఇవి రెండు హిందూ ధర్మం బలాలు కాబట్టి మొదటి నుంచి వీటిని కొట్టేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన దీనిలో చిన్న కొంచెం ఇంగితింగి అనంత ఆలోచిద్దామండి. ఇప్పుడు మనకు చెప్తుంది ఏంటంటే కొన్ని కులాల మీద అంటే ముఖ్యంగా ఈ చర్మకారులు రెండు పారిశుద్ధ్య కార్మికులు ఈ రెండు పనులు చేసే వాళ్ళని ఊరికి దూరంగా ఉంచారు, వాళ్ళ మీద వివక్ష పాటించారనేసి అంటున్నారు కదా. సరే ఊరికి దూరంగా ఉంచారంటే కొంతవరకు, ఎందుకంటే అది శుభ్రమైన పనులు కాదు కాబట్టి ఎట్లయినా మన ఊర్లో ఉంచడం కుదరదు. అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి చేతులతో చేసేవాళ్ళు, సో ఆబ్వియస్లీ బయట ఉంచాలి. కానీ వివక్ష చూపించాల్సిన అవసరం లేదు, చూపించాలి. ఊరికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు చేసే వృత్తులు అలాంటివి కాబట్టి, కానీ వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. పోనీ వివక్ష చూపించారు అనుకుందాం, అనుకుందాం వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం. వేల సంవత్సరాలుగా భారతీయ సమాజంలో కొన్ని కులాల పట్ల వివక్ష ఉంది అనుకుందాం. ఓకే అనుకుంటే మరి వాళ్ళు 1850లో వచ్చిన క్రైస్తవం వచ్చేవరకు ఎందుకు ఆగారండి? ఇస్లాంలోకి ఎందుకు వెళ్ళిపోలే? ఇస్లాం ముందు నుంచి ఉందిగా. చూసారా వడియాల గారు ఏం మాట్లాడుతున్నారో, చర్మకారులు అలాగే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో అప్పట్లో వారిని ఊరికి దూరంగా ఉంచారు. ఎందుకు ఉంచారంటే అవి చేతులతో చేసే పని కాబట్టి, అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఊరికి దూరంగా ఉంచారు అంటున్నారు. ఏమైనా సెన్స్తో మాట్లాడుతున్నాడా ఆయన అనిపిస్తుంది నాకు. ఏమైనా సెన్స్ వాడి మాట్లాడుతున్నారు. అవి చేతులతో చేసే పని కాబట్టి అప్పట్లో ఉంచేవాళ్ళు, దూరంగా ఉంచేవాళ్ళు. కాదండి, చేయితో ఈయన ముడ్డుగడుకుంటాడు కదా, మరి ఈయనేమి ఊరికి బయట ఉన్నాడా ఏంటి? అది కూడా చేతితో చేసిన పని కదా. ఇతను చెప్పి ఇతను తుడుచుకుంటాడు కదా, చెప్పు ముట్టుకుంటాడు కదా, మరి చేతితో చేసే పని కదా. అలాగని ఇతను ఏమైనా ఊరికి దూరం పెట్టారా? లేదే, కావాలని వాళ్ళు ఎందుకు దూరం పెట్టారు? దానికి ఏమైనా ఈ వడియాల గారు సమాధానం చెప్పగలరా? ఊరికి దూరంగా ఇంకేమంటారంటే, ఊరికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ వివక్ష చూపించాల్సిన అవసరం లేదంటాడు ఆయన. అరే, ఊరికి దూరంగా ఉంచడం అంటే అర్థం ఏంటి, వివక్ష చూపడం అంటే అర్థం ఏంటి, రెండు వేరు వేరా? ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఊరికి అటుంటోళ్ళట చేతులతో పనిచేసేవాళ్ళు కాబట్టి ఊరికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందట, ఉంది కానీ వివక్ష చూపించాల్సిన అవసరం లేదండి అంటాడు. ఊరికి దూరంగా ఉంచడం అంటే అర్థం వేరు, వివక్ష చూపించడం అంటే అర్థం వేరా? ఈ రెండు ఒకటి కాదా? మళ్ళీ ఏమంటాడంటే, అనుకుందాం ఒకవేళ వివక్ష చూపించారు అనుకుందాం అంటాడు ఈయన. ఏం సమాజంలో లేరా ఒడియాల గారు? మీరు సమాజంలో లేరా? లేకపోతే గత చరిత్ర చదువుకోలేదు? వివక్ష చూపించారు అనుకుందాం అంటున్నారేంటి? అడుగడుగున అణగారిన వర్గాల వారు, అణగారిన కులాల వారు అడుగడుగున వివక్ష ఎదుర్కొంటూ ఉంటే చూపించారు అనుకుందామని అంటున్నారేంటి సార్? ఏమైనా మీరు సెన్స్తో మాట్లాడుతున్నారా లేదా? సెన్స్తో మాట్లాడుతున్నారా లేదా? అనుకుందాం అంటున్నారు, వివక్ష చూపించారు అనుకుందాం అంటున్నారు. చాలా తప్పు మాట మీరు మాట్లాడుతున్నారు. ఊరికి దూరంగా అవి చేతులతో చేసిన పని కాబట్టి ఊరికి దూరంగా ఉన్నారు. మీరు మీ చేతితో మీరు ముడ్డుగడుకుంటారు కాబట్టి ఊరికి దూరంగా ఉండండి సార్. మీరు ఆడుతున్న మీ సిద్ధాంతాన్ని బట్టి ఎందుకు ఈ కుల వివక్ష బలమైంది కాబట్టే, మంచిది కాబట్టే మరి వాళ్ళు ముస్లింలోనికి వెళ్ళలేదు చూసారా, ఇంకా హిందుత్వంలోనే ఉండిపోయారు అంటున్నారు. ఆనాడు ఒక సాధారణమైనటువంటి ఒక వెట్టి చాకరివానికి, ఒక దళితునికి ఇంత ఆలోచించే జ్ఞానం, ఇంత ఆలోచించే అవకాశాన్ని మనువాదులు ఎప్పుడిచ్చారు సార్? ఈ బ్రాహ్మణిజంతో కూడినటువంటి మనువాదులు ఎప్పుడిచ్చారు? మనకు అంత అవకాశం ఇవ్వలేదు కదా. తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన మాటగా దీన్ని నేను ఖండిస్తున్నాను వడియాల గారు. దీన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ప్రియమైనటువంటి వీక్షకులారా షేర్ చేయండి. ఇటువంటి ఈ వీడియో అనేక మందికి చేరాలి. ఇంకా మనువాదులు కులం కావాలా? కులమే, కులం ద్వారా హిందూ సమాజంలో అంటే ఈ మళ్ళా మనువాదాన్ని తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సమాజంలో అందరూ ఏకంగా ఉండడం ఈ మనువాదులకు ఇష్టం లేదు. ఎప్పుడు ఒక వర్గం వారు మిగతా వర్గం వారిని దోచుకుని తినడం, మిగతా వర్గాల వారిని మరి ఎంతసేపు అణగారే వారిగా చూడడమే వీళ్ళ యొక్క ఎజెండా, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దళితులైనటువంటి సహోదరులు మరి ముఖ్యంగా గ్రహించాలి. అలాగే శూద్రులు కూడా చూసుకోండి. లాస్ట్కి వీళ్ళ యొక్క ఈ మాటల ద్వారా మీకు అర్థమవుతుంది కదా, అంటే వీళ్ళు లాస్ట్కి ఆ ఎజెండాను తీసుకొచ్చి అందాకేమంటారంటే మనమందరం హిందువులమే అంటాడు. ఆ ఇంత వాళ్ళ మనువాద రాజ్యాంగం కానీ వచ్చింది అంటే ఆ తర్వాత అంటాడు, లేదురా బాబు మేము చెప్పినట్టుకు మీరు వినాలని మిగతా వర్గాల వారిని వీళ్ళు ఏం చేస్తారంటే ఏలుబడి చేస్తారు. కాబట్టి
నా ప్రియమైనటువంటి భారతీయులందరూ కూడా ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఈ యొక్క మాటలు ఈ యొక్క చర్చలో వీరు మాట్లాడుతున్నారో దీన్ని ఖండించాలి, ప్రతి ఒక్కరూ ఈ విషయమై స్పందించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి.